కరోనా దెబ్బకు కర్నూలు జిల్లా వణికిపోతుంటే వైసీపీ శ్రేణులు ఘర్షణలతో ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. కర్నూలు జిల్లా పాపిలి మండలం గార్లదినిలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జొన్నల విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాళ్లకు దిగాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసే విషయంలో వివాదం మొదలైంది. రోడ్డుపైనే జొన్నలు కొనుగోలు చేస్తుండగా మరో వైసీపీ నేత అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా వ్యాపారం ఏంటని ప్రశ్నించాడు. మరోవైపు పెట్టుకోవాలని చెప్పడంతో ఆగ్రహించిన మరో వర్గం గొడవకు దిగింది. ఇది చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ కరోనా దెబ్బకు కర్నూలు జిల్లా వణికిపోతుంటే వైసీపీ శ్రేణులు ఘర్షణలతో ప్రజలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. కర్నూలు జిల్లా పాపిలి మండలం గార్లదినిలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జొన్నల విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాళ్లకు దిగాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.